కళ్ళ ముందు అదిరిపోయే వ్యూస్ చూస్తుంటే అబ్బా ఏమన్నా ఉందా ప్లేస్ అని అనిపిస్తుంది కదా. ఇలాంటి అద్భుతమైన ప్లేస్లో ఉంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. లైఫ్లో ఒకసారైనా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుంది, మేము ఈ ప్లేస్లో ఏం చేయబోతున్నాం అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. ఈ ప్లేస్ పేరు వచ్చేసి రైతల్ విలేజ్. అండ్ ఈ విలేజ్కి మేము రావడానికి ఒకటే ఒక రీజన్, దట్ ఈజ్ దైరా బుగ్యాల్ ట్రెక్. ఈ దైరా బుగ్యాల్ ట్రెక్ అనేది ఉత్తరాఖండ్లో ఉండే వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ బ్యూటిఫుల్ ట్రెక్స్ ఇన్ ఇండియాలో ఒకటన్నమాట. సో ఈ ట్రెక్కి మీరు రావాలి, ట్రెక్ కంప్లీట్ చేయాలి అంటే ఒక విలేజ్కి రీచ్ అవ్వాలి, దట్ ఈజ్ రైతల్ విలేజ్. ఇది వచ్చేసి ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో ఇది బేస్ విలేజ్ ఆఫ్ దైరా బుగ్యాల్ ట్రెక్. సో ఇక్కడికి వస్తేనే మనం కంప్లీట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. బేసిక్గా దైరా బుగ్యాల్ ట్రెక్ అనేది రెండు ప్లేసెస్ నుంచి కంప్లీట్ చేయొచ్చు, దట్ ఈజ్ రైతల్ విలేజ్ అండ్ ఆల్సో బార్సు. ఇలాంటి రెండు ప్లేసెస్ నుంచి మనం ఈ ట్రెక్ అనేది స్టార్టింగ్ పాయింట్ లాగా తీసుకుని ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో మేమైతే రైతల్ విలేజ్ నుంచి ట్రెక్ చేయబోతున్నాము. బేసిక్గా ఇక్కడికి రావాలి అని అంటే, ఈ విలేజ్కి రీచ్ అవ్వాలి అంటే మనకున్న కొన్ని ఆప్షన్స్ ఏంటో మనం చూద్దాము. సో ఫస్ట్లీ మనం డెహ్రాడూన్కి కానీ లేకపోతే రిషికేష్ కానీ వచ్చేస్తే అక్కడ నుంచి మనం ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్కి వచ్చి రైతల్ విలేజ్కి వెళ్ళొచ్చు. బేసిక్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది, కానీ ఉత్తరాఖండ్ అనే ప్లేస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అది కూడా రైట్ టైంకి మనం వెళ్ళడం అండ్ ట్రెక్ స్టార్ట్ అవ్వడం ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ జర్నీయే. బట్ స్టిల్ మీరు అలాంటి ఒక ఆప్షన్లో రావాలి అని అనుకుంటే కనుక ఎలా రావచ్చు ఏంటి అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ద అదర్ ఆప్షన్, మీరు ట్రెక్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ట్రెక్ పర్మిట్స్ ఇవ్వడానికి ఒక ట్రావెల్ ఏజెన్సీ అనేది ఉంటుంది కదా, సో వాళ్ళతో మాట్లాడుకుంటే సో ఒక పికప్ పాయింట్ లాంటిది చెప్తారు, దట్ ఈస్ డెహ్రాడూన్లో కానీ లేకపోతే రిషికేష్లో కానీ. సో అక్కడ వాళ్ళే పిక్ చేసుకుని షేర్డ్ క్యాబ్ కానీ లేకపోతే షేర్డ్ టెంపోలో కానీ విత్ రిమైనింగ్ మిగతా ట్రెక్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు జర్నీ స్టార్ట్ చేసుకుంటూ 6 అవర్స్ ట్రావెల్ చేసి ఎన్నో ఎన్నో అద్భుతమైన హిమాలయన్ విలేజెస్ని క్రాస్ చేస్తూ ఫైనలీ ఒక బ్యూటిఫుల్ విలేజ్కి రీచ్ అవుతారు. దట్ ఈస్ ద బేస్ క్యాంప్ ఆఫ్ దైరా బుగ్యాల్ ట్రెక్, రైతల్ విలేజ్. మా టెంపో ట్రావెల్ జర్నీ మేము డెహ్రాడూన్ నుంచి స్టార్ట్ చేసాం ఎర్లీ ఇన్ ది మార్నింగ్. బేసిక్గా 6:30 నుంచి 9 లోపు మీ జర్నీ స్టార్ట్ చేస్తే బెటర్. ఒకవేళ మీరు గ్రూప్ ఆఫ్ మోర్ దెన్ 10 పీపుల్ ఉంటే 9 వరకు మీకు ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఓన్లీ సోలోగానో ఇద్దరు ముగ్గురు వస్తున్నారు అని అంటే మిగతా ట్రెక్కర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు మీరు వచ్చేదాకా వెయిట్ చేయరు. సో 7:30 కల్లా మీరు ఎర్లీ మార్నింగ్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చినా కూడా డెహ్రాడూన్లో కానీ రిషికేష్లో కానీ మీరు వెయిట్ చేసి జర్నీ స్టార్ట్ చేయాల్సిందే. లేట్ అయ్యే కొద్దీ చీకట్ అవుతూ ఉంటుంది, బికాస్ మౌంటైన్స్తో ఈజీగా ఉండదు, జర్నీ అడ్వెంచరస్గా ఉంటుంది. ఎప్పుడు వెదర్ మారిపోతుందో తెలీదు, ఎప్పుడు ఎక్కడ ఏ రోడ్ బ్లాక్ అయిపోతుందో తెలీదు, ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి సో చీకటి పడేదాకా అయితే మీకు ఆప్షన్ ఉండదు. సో ఒక్కొక్క ట్రెక్ బట్టి మీరు ఒక్కొక్క బేస్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు మౌంటైన్ జర్నీ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పటికీ చాలాసార్లు మౌంటైన్ జర్నీ చేసిన తర్వాత ఇది ఒక వింతగా అండ్ అద్భుతంగా అనిపించింది. వ్యూస్ అమేజింగ్గా ఉంటాయి అండ్ కంపేర్ టు అదర్ ట్రెక్స్కి వెళ్ళే మౌంటైన్ జర్నీతో పోల్చుకుంటే ఇది అంత డేంజరస్గా అనిపించలేదు, నాట్ విత్ ది లుక్స్ ఆర్ వ్యూస్. నేను చెప్పేది ల్యాండ్ స్లైడ్స్ ఇలాంటివి కాదు. బేసిక్గా ఘాట్ రోడ్లో జర్నీ చేసేటప్పుడు కడుపులో తిప్పేసి వామిటింగ్లు అయిపోయి వికారంగా రకరకాల ఎక్స్పీరియన్స్, ఇంకెంతసేపు రా బాబు ఈ జర్నీ అని అనిపిస్తుంది. నేను బ్రహ్మతల్కి వెళ్ళేటప్పుడు అయితే లోహాజంగ్ విలేజ్కి రీచ్ అవ్వడానికి నానా తిప్పలు పడ్డాం అండ్ లిటరలీ మా గ్రూప్లో అప్పుడైతే అందరూ వామిటింగ్ చేసుకుంటూనే ఉంటారు ఎందుకంటే సడన్గా మౌంటైన్ సిక్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ డెహ్రాడూన్ నుంచి మేము రైతల్ విలేజ్కి వెళ్ళేటప్పుడైతే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కొంచెం హై ఆల్టిట్యూడ్ అలవాటు పడడానికి టైం పడుతుంది, అది వేరే విషయం అనుకోండి. కానీ మౌంటైన్స్ ఇంత అద్భుతమైన వ్యూస్ని చూడాలి అంటే ఆ మాత్రం అడ్వెంచర్ చేయకపోతే అది అడ్వెంచరస్ జర్నీ ఎలా అవుతుంది చెప్పండి. అండ్ వన్ నీ టు డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ దిస్ ఫీలింగ్. మౌంటైన్స్ విల్ హీల్ యూ, మౌంటైన్స్ విల్ టీచ్ యూ, మౌంటైన్స్ విల్ లైక్ విల్ మేక్ యూ అ డిఫరెంట్ పర్సన్. ఇది నేను వీడియోలో చెప్తేనో మీరు చూస్తేనో అర్థమయ్యే ఫీలింగ్ అయితే కాదు, లైఫ్ టైంలో ఒక్కసారైనా మీరు మీ ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. డెఫినెట్లీ నేనే కాదు చాలామంది చెప్తున్నారు, ఇఫ్ యూ వాంట్ లైక్ లైఫ్ని ఒక కొత్త విధంగా చూడాలి అంటే మీరు మౌంటైన్స్కి ఒక్కసారైనా ట్రావెల్ చేయాల్సిందే. సో ఇది ఏదో మీకు టైం లేదనో లేకపోతే ఫైనాన్షియల్లీ ట్రావెల్ చేసేంత బడ్జెట్ లేదో ఇవన్నీ మీరు చెప్పుకునే సాకులు. జస్ట్ ఒక్కసారి మీరు గట్టిగా అనుకోండి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ట్రావెలింగ్ అంత ఎక్స్పెన్సివ్ ఉండదు,
మీరు ఒకవేళ బడ్జెట్లో ట్రావెల్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు కొన్ని వదులుకుని మనీ సేవ్ చేసుకుని యూ కెన్ ట్రావెల్ ఇన్ వెరీ లో బడ్జెట్ ఆల్సో. సో కీప్ దిస్ ఎ పాయింట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సివ్ అనే పర్సెప్షన్కి వెళ్ళిపోయి అమ్మ మా వల్ల కాదు మా దగ్గర అన్ని డబ్బులు లేవు అనే ఆలోచనకి అయితే రాకండి. మౌంటైన్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ బ్రేక్ మేము తీసుకున్న ప్లేస్ ఇదే అమేజింగ్ రెస్టారెంట్. మౌంటైన్స్లో ఈ మాత్రం ఉండడమే చాలా 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 ఎక్కువ. ఇండోర్ కూడా ఉంది, చలికి తట్టుకోలేని వాళ్ళు ఇండోర్లో కూర్చోవచ్చు అక్కడ చూడండి. బట్ మేము బయట ఎందుకు కూర్చున్నామంటే నేను మీకు ఒక అద్భుతమైన వ్యూ చూపిస్తా, ఒక్కసారి చూడండి. అక్కడికి వెళ్ళి వాటర్ అట్లా ఫ్లో అవుతుంటే ఆ సౌండ్, చలికి ఒక పక్కన వణుకు అండ్ ఇంత పెద్ద పెద్ద మౌంటైన్స్ చుట్టూ ఒక లైక్ మనకు ఉత్తరాఖండ్లో వాళ్ళ అగ్రికల్చర్ కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అవి. సో ఈ ప్లేస్లో నో మ్యాటర్ వాట్ వేర్ చేసి ఫుడ్ తినాలనుకున్నాం. అండ్ నా వెనకాల మా టీం మెంబర్స్ అందరూ ఉన్నారు, చెప్పండి మౌనిక. సో వాళ్ళకి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అడుగుదాం లైక్ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. ఎలా ఉంది? వండర్ఫుల్గా. సో హీస్ భరత్, ఎలా అనిపిస్తుంది? సూపర్. ఓకే, అక్కడ కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు, మా వాళ్ళు కొంతమంది లోపల ఉన్నారు. చూడ్డానికి మాత్రం నార్మల్ వెదర్ లాగానే కనిపిస్తుంది వీడియోలో, లైవ్లో మాత్రం చలి ఇరుగ తీసేస్తుంది. ఒక్కొక్క నిమిషానికి లైక్ చలి ఎంత పెరుగుతుంది అంటే బాడీలో ఉండే బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోతున్నాం ఒక ఫీలింగ్ అనమాట. అంత పొగలు వస్తున్న ఫుడ్ కూడా మాకు ఇంకా చల్లగానే అనిపిస్తుంది. పొగలు మాత్రం వస్తున్నాయి, కాకపోతే ఫుడ్ మాత్రం చల్లగా అనే ఫీలింగ్ అనిపిస్తుంది. రెస్టారెంట్ పేరైతే గుర్తులేదు కానీ ఫుడ్ మాత్రం అమేజింగ్గా ఉంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ దట్ వెజ్ ఫ్రైడ్ రైస్ మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు. అద్భుతమైన టైం ల్యాప్స్ వ్యూ రికార్డ్ చేయడం జరిగిందనమాట. క్లౌడ్స్ అన్నీ చూసారా ఎలా వెళ్తున్నాయో, అండ్ అక్కడ ఫాగ్ వస్తున్నట్టు డిఫరెంట్ వ్యూస్ అయితే కనిపించాయి. అండ్ ఈ రెస్టారెంట్ దగ్గర నుంచి అలా తినుకుంటూ కింద ఫ్లో అవుతున్న ఆ పెద్ద పెద్ద రాళ్ళలోకి వెళ్ళి అద్భుతమైన వాటర్ ఫ్లోని చూస్తుంటే ఏ పిక్చర్స్లోనో ఏ సినిమాల్లోనో చూసిన వ్యూల్లా అనిపిస్తున్నాయి. ఇలాంటివి కొన్ని వందల వేల వ్యూస్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు పెట్టడం కొంచెం కాంప్లికేటెడ్ టాస్కే. అండ్ అంత పెద్ద మౌంటైన్ పైన పెద్ద పెద్ద చెట్లు కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఎక్కడో దూరంగా అలా చేతులతో లెక్కెట్టే ఇల్లులు అండ్ వాళ్ళ ఇంటి ముందు అగ్రికల్చర్ ల్యాండ్స్ అమేజింగ్ ఉంది. అండ్ మేము మా జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం వర్షం పడుతుంది. అండ్ మేము లంచ్ చేసిన తర్వాత ఆ వర్షం కొంచెం మేఘాల్లో వెళ్తున్న ఒక జర్నీలాగా అనిపించింది. కనిపిస్తుంది కదా వీడియోలో, క్లౌడ్స్ మధ్యలో నుంచి వెళ్తూ ఉన్నాము. లిటరలీ మా ముందు కొన్ని వ్యూస్ అయితే కనిపించట్లేదు. అండ్ నిమిషం నిమిషానికి కళ్ళు మూసి తెరిచేలోపు వ్యూ మారిపోతుంది. అండ్ ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్న ఒక ఫీలింగ్ అన్నమాట. ఈ జర్నీ మాత్రం అమేజింగ్, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంత వండర్ఫుల్ వ్యూస్ చూడడం జరిగింది. ముందు వీడియో చూసేటప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకు ఈ మాట అంటున్నానని చెప్పేసి. వీడియో కొంచెం లెంతీగా అనిపించవచ్చు బికాజ్ అన్ అవర్స్ ట్రావెల్ చేసినప్పుడు అట్లీస్ట్ కొన్ని అద్భుతమైన వ్యూస్ అన్నా మీకు చూపించకపోతే ఎలా. సో ఓపిక్గా ఎండ్ వరకు వాచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు చూసేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఆ ఘాట్ రోడ్లో ప్యారలల్లీ రికార్డ్ చేయడం అంటే మీ ఊహకే వదిలేస్తున్నా, నా కష్టం మామూలుగా ఉండదు. అండ్ ఇక్కడ మాత్రం మేఘాల్లో తేలుతున్న వ్యూస్ నాకు అమేజింగ్ అనిపించింది. రోడ్లు చాలా వరకు చాలా డెవలప్ చేశారు. లిటరల్లీ చెప్పాలి అంటే మనకి సిటీల్లోనే రోడ్లు మంచిగా లేవు, ఇంత కాంప్లికేటెడ్ హిమాలయస్ అది కూడా మౌంటైన్ రీజన్లో అసలు ఎలా ఇంత అద్భుతంగా రోడ్స్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఎక్కడైనా డ్యామేజ్ అయినా చేస్తున్నారు అని అనిపించింది. నిజంగా ఉత్తరాఖండ్లో చాలా వరకు చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది. వీ నీడ్ టు అప్రిషియేట్ ఇట్, ఎందుకంటే అంత కాంప్లికేటెడ్ ప్లేస్లో ఈ మాత్రం అరేంజ్మెంట్స్ అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మన సిటీలో అన్ని బాగుండి కూడా వేసిన రోడ్ రెండు రోజులకే మంచిగా ఉండదు. సారీ ఇఫ్ ఐఎమ్ హర్టింగ్ ఎనీ వన్స్ ఫీలింగ్, బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్, నాట్ ఓన్లీ మీ, నాతో వచ్చిన గ్రూప్కి కూడా అనిపించిన ఒక ఫీలింగ్. అండ్ లుక్ ఎట్ ది వ్యూస్, ఎంత బాగున్నాయో కదా. నాకైతే ఆ వ్యూస్ చూస్తూ ఉంటే మైండ్ నిజంగానే పోతూ ఉంది. Thank you.
చూడడానికి మెస్మరైజింగ్గా ఉంది కదా, ఎన్ని అద్భుతమైన వ్యూస్. అసలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అమేజింగ్ ఫీలింగ్. అండ్ వర్షం పడుతూ ఉంది, రోడ్లు ఇంకా కాంప్లికేటెడ్గా మారుతూ ఉన్నాయి. ఒక సైడ్ అంతా లోయతో ఆ బురదలో అలా చిన్న చిన్న రోడ్లలో వెళ్తూ ఉంటే లిటరలీ మా ప్రాణాలు గుండెల్లో పెట్టుకుని జర్నీ చేస్తున్నామంటే యూ నీడ్ టు బిలీవ్ దిస్. ఎందుకంటే ఏ మూమెంట్ ఏ కొండ మీద నుంచి ఏ రాయి పడుతుందో అర్థం కాదన్నట్టుంది. ఎక్కడ చూసినా కొండలు విరిగిపోయి ఉన్నాయి. చాలా వరకు రాళ్ళన్నీ కుప్పలు కుప్పలుగా గుంతలు గుంతలుగా పడేసి ఉండడం లాగున్నాయన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, సో ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆగాల్సిందే, ఆపోజిట్లో వచ్చే వెహికల్ ఏదైనా కూడా. అండ్ ఈ ఎంటైర్ జర్నీలో నేను నోటీస్ చేసింది ఏంటంటే, నేను చూస్ చేసుకున్న టైం ఇస్ ద బెస్ట్ టైం, బికాస్ సీజన్ మారుతున్న టైంలో చెట్లు వాటికి ఉండే ఆకులు కలరు మారి వేరే షేడ్లో కనిపిస్తూ లిటరల్లీ ఎల్లోయిష్ ఆరెంజ్ అలా గ్రీన్ ఆకులు బ్రౌన్స్ ఇలా అన్ని కలిపి ఒకే టైంలో చూడడం అండ్ ఆ వ్యూస్ అండ్ ఆ వర్షం, ఇట్స్ లిటరలీ సో బ్యూటిఫుల్ యార్. చాలా అద్భుతంగా అనిపించింది. లుక్ ఎట్ ది వ్యూ, ఆ గ్రీన్ కలర్ వాటర్ వ్యూని చూస్తుంటే నా రైట్ నో ఫీలింగ్ ఏంటో తెలుసా? జస్ట్ లిజన్. ఎస్, ఐ ఫీల్ ది లవ్ ఇన్ ది మౌంటైన్స్. అవి చూస్తున్నప్పుడు ఇదే ప్రేమ అని అనిపిస్తుంది, యూనివర్స్ని ప్రేమించడం. నిజంగా వన్స్ నేచర్ని లవ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అన్ని మైన్యూట్ థింగ్స్ ఆల్సో విల్ మేక్ యూ హ్యాపీ. అండ్ ఎంటైర్ గ్రీనిష్ కలర్లో ఉండే వాటర్ వ్యూస్ చూస్తే అమేజింగ్ అనిపించింది. ఈ ప్లేస్ పేరేంటని అడగండి, ఎందుకంటే వెళ్ళే దారిలో వీఆర్ క్రాసింగ్ ఏ లాట్ ఆఫ్ హిమాలయన్ విలేజెస్. అండ్ ఆ వ్యూస్ చూస్తుంటే అరే రికార్డ్ చేయండి, రికార్డ్ చేయండి, కెమెరా ఆన్ చేయండి, ఏ నువ్వు తీ, అటు సైడ్ వచ్చింది వ్యూ, ఇటు సైడ్ వచ్చింది వ్యూ అని ఇలా అరుస్తూనే ఉన్నాం. అండ్ దట్స్ ది ట్రూ ఫ్యాక్ట్. ముస్సూరి బైపాస్ నుంచి క్రాస్ అయ్యి మోరియాడ, దార్సు, గంగోరి, ఉత్తరకాశీ, తెహరీ, దాని తర్వాత గంగోత్రి, దాని తర్వాత బ్యూటిఫుల్ విలేజ్ రాయితల్. ఇదన్నమాట కొన్ని కొన్ని నేమ్స్ విలేజెస్వి గుర్తున్నంత వరకు నేను చెప్పడానికి ట్రై చేసింది. అండ్ ఈ వ్యూ చూస్తుంటే నాకు మెస్మరైజింగ్ అనిపించింది. ఆ మౌంటైన్ వ్యాలీస్లో ఆ వాటర్ అట్లా గ్రీనిష్లో ఉండి ఎంత బాగుందో. ఒక్క నిమిషం వెహికల్ ఆపితే అలా రెండు మూడు ఫోటోలన్నా తీసుకుని, లేదంటే మేము దిగి కళ్ళతో చూడాలి అని అనుకుంటున్నాం. వ్యాన్లో నుంచే మొత్తం అంతా అద్భుతమైన వ్యూస్ చూడడానికి పాసిబుల్ అయింది తప్ప, అలా అద్భుతమైన వ్యూస్ కనిపించిన ప్రతిసారి ఆగడానికైతే హైలీ ఇంపాసిబుల్. అది కూడా ఇలాంటి ఒక జర్నీలో, ఇలాంటి ఒక సీజన్లో, ఇలాంటి ఒక టైంలో కొంచెం కష్టమే. ఎక్కడెక్కడో కొన్ని చోట్ల బ్రేక్స్ ఇస్తారు లంచ్కి, స్నాక్స్కి, వాష్రూమ్కని. సో అప్పుడు మాత్రమే అక్కడ ఉండే వ్యూస్ని మేము ఆస్వాదించడానికి పాసిబిలిటీ ఉంటుంది తప్ప, మధ్యలో మన కోసం ఒక్కొక్క పర్సన్ కోసం వ్యూ కనిపించిన ప్రతిసారి ఎవరు ఆపరన్నమాట. సో ఆ విలేజెస్ని దాటుకుంటూ వెళ్తుంటే చూడండి అసలు ఎలా ఉన్నాయో మబ్బులన్నీ, పాలు పైన ఆకాశంలో క్లౌడ్స్ అట్లా మిల్కీ వైట్ లాగా కనిపిస్తూ. అండ్ ఆ విలేజ్ ఉంటే అసలు డోర్ తీయగానే ఎవరన్నా ఇంటి ముందు ఇలాంటి ఒక వ్యూ ఉంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది కదా చూడ్డానికి. మనకి వ్యూస్ చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ లైఫ్ అయితే సో ఈజీ అని అయితే నేను అస్సలు అనను. చాలా కాంప్లికేటెడ్, ఏ వస్తువు కావాలన్నా ఎంతో దూరం నుంచి తీసుకురావాలి. అందుకే ఇక్కడ మౌంటైన్ రీజన్లో చాలా వరకు ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మన సిటీస్లో పబ్స్లో ఉండే అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు, బట్ క్వైట్ రీజనబుల్. అండ్ ఇక్కడ చికెన్, మటన్ ఇట్లాంటివి దొరకడం కొంచెం కాంప్లికేటెడ్, మోస్ట్లీ చాలా వరకు వెజ్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తాయి మనకి. అండ్ లుక్ ఎట్ ది వ్యూ గైస్, ఎంత పొగుడుతున్నాను అంటే ఎంత చెప్పినా ఎలా వర్ణించినా తక్కువనే అనిపిస్తుంది. ఆ వాటర్ కలర్, ఆ మౌంటైన్ వ్యాలీస్ చూస్తూ ఉంటే వావ్ అని అనాల్సిందే. మీరు కూడా వీడియో చూసేటప్పుడు ఇలాగే ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. స్నాక్స్కి అండ్ వాష్రూమ్స్ కోసం అని ఒక దగ్గర ఆపారు, అక్కడ అన్ని లోకల్ ఫుడ్ ఐటమ్స్ అవి ఉన్నాయి. బట్ ముందు వ్యూ, అసలు ఎంటైర్ రూట్ ఎంత అమేజింగ్గా ఉంది అంటే లైక్ దాన్ని నేను రికార్డ్ చేయలేకపోతున్నా, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కళ్ళకు కనిపించేది అసలు వీడియోలో ఎంత రికార్డ్ చేసినా, ఎన్ని విధాలుగా ట్రై చేసినా, ఫోన్స్లో, గోప్రోలో, కెమెరాలో ట్రై చేసినా కూడా అసలు వర్కౌట్ అవ్వట్లేదు. బట్ లైవ్లో మాత్రం కళ్ళకి మెస్మరైజింగ్గా కనిపిస్తుంది. యు నో వాట్, ఇక్కడ ఉండే ఆ పెద్ద పెద్ద కొండలకి వీళ్ళు నెట్లు లాంటివి పెట్టారు.
లో ఇక్కడ మీకు అక్కడ వెనకాల కనిపిస్తుందా, అక్కడ నెట్ లాంటివి పెట్టి అవి రాళ్ళు పడకుండా పెట్టారు. ఎంటైర్ దారిలో ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫ్లో స్ట్రీమ్ లాంటిది కనిపించింది. దాని పేరేంటో కూడా తెలీదు. అండ్ హిమాలయాస్ లో ఇల్లులన్నీ కూడా చాలా కొండపైన ఉంటాయి. అసలు వాళ్ళు ఎలా వెళ్తారో కూడా అర్థం కాదు. అండ్ వాళ్ళ అగ్రికల్చర్ కూడా స్టెప్ బై స్టెప్ అగ్రికల్చర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా హౌసెస్, అవన్నీ అనమాట. అండ్ వాటి కింద గ్రీనరీగా ఉన్నాయి కదా, అది ఉత్తరాఖండ్లో స్టెప్ బై స్టెప్ అగ్రికల్చర్ ఫార్మాట్. మనకి బేసిక్గా ఒక నేలపైన ఇట్లా అగ్రికల్చర్ చేస్తారు కదా, వాళ్ళకి మెట్లులాగా ఉంటాయి అన్నమాట. సో పైన వాటర్ వచ్చినా అవి మళ్ళీ కిందకు వచ్చేస్తుంటాయి, అలా స్టెప్ బై స్టెప్. చాలా చాలా బాగుంది. ఎంటైర్ మౌంటైన్ జర్నీ కానీ, మౌంటైన్స్ మధ్యలో క్లౌడ్స్ కానీ, సూపర్ సూపర్ ఉంది. నీకు చూపిస్తాను ఇక్కడ వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, సో మా జర్నీలో యమునోత్రి గంగోత్రి రోడ్, ఇన్ బిట్వీన్ లో కొన్ని షాప్స్ ఉన్నాయి, లోకల్ షాప్స్. సో నాకు ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అనిపించిన ఒక ఐటమ్ నేను తీసుకుంటున్నాను. యాక్చువల్గా వాళ్ళుతోనే చేస్తారు కానీ పకోడీ కైండ్ ఆఫ్ లాంటిది అనమాట. సో ఈ షాప్లో తీసుకుంటున్నా, మీరు ఇక్కడే తినాలి అని అయితే నేను చెప్పడం, బికాస్ దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. బట్ నేనేం తింటున్నా అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో ఇదే ఆ పక్క షాప్లో ఉన్న అతనైతే యూట్యూబ్ వ్లాగర్ అనుకుంటా, నా వ్లాగ్ కూడా ఆయనే రికార్డ్ చేస్తున్నారు. కనిపిస్తుంది కదా, అటు వెళ్తే యమునోత్రి రూట్, ఇటు వెళ్తే గంగోత్రి రూట్ అంట. Thank you.
చూస్తున్న ప్రతి ఒక్క వ్యూ నిజంగానే భూమి మీద ఇలాంటి అద్భుతమైన వ్యూస్ ఉన్నాయా అనిపించేలా ఉన్నాయి. అండ్ కొన్ని కొన్ని వ్యూస్ చూస్తుంటే ఇది ఇండియానా లేకపోతే ఫారెనా అని అనిపించేలాగా ఉన్నాయి. సో ఇలాంటి ఒక వ్యూ ఎగ్జాంపుల్కి చెప్పుకోవచ్చు. లుక్ ఎట్ ది బ్యూటీ, అసలు ఎంత బాగుందో కదా. ట్రస్ట్ మీ, నేను ఇది ఒక ఫోటో పెట్టేస్తే ఇది ఇండియా అంటే బిలీవ్ చేయడానికి చాలా కష్టం. ఇండియాలోనే చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మన ఇండియాలో ఉండే అద్భుతమైన ప్లేసుల్ని ట్రావెల్ చేయండి. దిస్ ఈజ్ ద ఓన్లీ అడ్వైస్ నేను చాలామంది ట్రావెలర్స్కి చెప్పేది. ఎందుకంటే చాలామంది ఫారెన్ వెళ్ళాలి, అక్కడ ఏదో అద్భుతం ఉందని అనుకుంటారు. మన ఇండియా ఈజ్ నో లెస్ దెన్ ఎనీ ఫారెన్ కంట్రీస్. అండ్ అద్భుతమైన వైట్ క్యాడెడ్ మౌంటైన్స్ కనిపించిన తర్వాత అర్థమైంది ఆల్మోస్ట్ మనం రైతల్ విలేజ్కి రీచ్ అయిపోయామని చెప్పేసి. అండ్ దారిలో అప్పటికే చీకటి పడిపోయింది కాబట్టి సన్సెట్ ఆ మౌంటైన్స్ గ్లోయింగ్ వ్యూని అయితే మేము చూడడానికి పాసిబుల్ అవ్వలేదు. కానీ మీరు ఎర్లీగా స్టార్ట్ అవుతే కనుక ఫ్రమ్ డెరాడూన్ ఆర్ రిషికేష్ నుంచి మీరు ఒక మంచి సన్సెట్ వ్యూ మౌంటైన్స్లో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మేము వెళ్ళేపాటికి చీకటి అయిపోయింది. ఆ చీకట్లోనే నా ఫోన్లో ఆ మేఘాల్లో మేము వెళ్తున్న రైడ్ని రికార్డ్ చేయడానికైతే ట్రై చేశాను. సీనిక్ ల్యాండ్స్కేప్స్ ఆన్ ది వేలో కనిపించిన ప్రతి ఒక్క వైబ్రెంట్ ఎల్లో మస్టర్డ్ ఫీల్డ్స్ అండ్ లేదంటే ఆ చేంజింగ్ షేడ్స్ ఆఫ్ హిల్ టాప్స్, ప్రతిదీ అమేజింగ్ గైస్. ఆ మేఘాలు చూసారా? ఇలాంటి ఒక వ్యూస్లో మీరు చూస్తూ పక్కన ట్రావెల్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఏదో ఫ్లైట్లో ఉన్నట్టుంది కదా, కాదు, మేము రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నాం. సో మేము ఆల్మోస్ట్ రైతల్ విలేజ్ రీచ్ అయ్యేపాటికి 7:00 అయిపోయింది ఈవినింగ్. దాని తర్వాత నేను ఏం రికార్డ్ చేయలేదు బికాస్ వీఆర్ సో టైర్డ్. అండ్ ఇన్ బిట్వీన్ మిడ్ నైట్లో ఒక థింగ్ అయితే జరిగింది, దట్ ఈజ్ మిరాకిల్. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు వాచ్ చేసండి. అండ్ నేను ఎక్స్పీరియన్స్ అయిన 100%లో 1% మాత్రమే ఈ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది. అండ్ ఎవరైనా ట్రావెలర్స్కి ఎప్పుడైనా దైరా బుగ్గేలు ట్రెక్ చేయాలి అని అనుకున్నా, లేకపోతే రైతల్ విలేజ్కి వెళ్ళాలి అని అనుకున్నా, ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్, బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు క్యాప్చర్ అండ్ ఎడిట్ ఆల్ దీస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. అర్ధరాత్రి 2 అవుతుంది, మా బేస్ క్యాంప్లో లగేజ్ ఇంకా సార్ట్ అవుట్ చేసుకోలేదు, అందుకే మేము ఇంకా పడుకోలేదు. సో ఐ జస్ట్ కేమ్ అవుట్ నార్మల్లీ, లైక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడగానే ఐఎమ్ సో లక్కీ అని అనిపించింది. బికాస్ కెన్ యూ గైస్ సీ ఇట్, మొత్తం స్నో వర్షం పడుతుంది. అక్కడ కార్ కనబడుతుంది కదా, కార్ మీద మొత్తం పడుతుంది. సో రైట్ నౌ వీఆర్ ఎట్ రాయితల్ విలేజ్. సో ఈ విలేజ్లో ఇక్కడ స్నో అర్ధరాత్రి విపరీతంగా పడుతుంది. లైక్ నేను ఇప్పుడు దాకా చేసిన ప్రతి ట్రెక్లో కూడా స్నో ఎక్స్పీరియన్స్ అని అయింది. అండ్ బేస్ క్యాంప్లో ఇది నేను 2nd టైం ఎక్స్పీరియన్స్ అవ్వడం. 3 ట్రెక్స్ చేశా. బ్రహ్మతల్ బేస్ క్యాంప్లో లైవ్ స్నోఫాల్ చూశాను. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా లైవ్ స్నోఫాల్ చూశాను. నా గోప్రో ఈ కోల్డ్ వెదర్కి అసలు వర్క్ అవ్వట్లేదు. అండ్ మై హ్యాండ్ ఈస్ షివరింగ్ లిటరలీ. అండ్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను.